సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాళ్ళు లేక నడవలేని వికలాంగులకు కృత్రిమ కాళ్ళను ఇచ్చి నడిచే విధంగా వారికి సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింగ్ యాదవ్ తో పాటు ట్రస్ట్ నిర్వాహకుడు నవీన్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాళ్ళు లేక నడవలేని వికలాంగులకు కృత్రిమ కాళ్ళను ఇచ్చి నడిపించే విధానంగా వారికి మనోస్థైర్యాన్ని నింపారు. రెండు కాళ్ళు లేని వారికి, ఒక కాళ్ళు లేని వారికి ముందుగా గుర్తించి వారి కాళ్ళ సైజును తీసుకుని ఈ రోజు వికలాంగులకు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అమర్చారు. విఎన్ఆర్ ట్రస్ట్ ను తమ తండ్రి గారైన వెంకటరమణ గారి జ్ఞాపకార్థంగా ఆయన పేరుతో పేద విద్యార్థులకు సహాయం చేయటం, కరాటే శిక్షణ, భరతనాట్యం, డాన్స్, కళల పట్ల, సాహిత్యాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఉచిత శిక్షణ ఇప్పించడం, ఉచితంగా పలు విద్యా సంస్థల్లో బుక్లు పంపిణీ చేయడం, రంగు మారిన ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయించడం, బీద బస్తీలలో వైద్య విద్య వంటి ఉచిత సేవలు అందించడం, వరద బాధితులను ఆదుకోవడం, పునరావాసాన్ని ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని విఎన్ఆర్ ట్రస్ట్ నిర్వాహకుడు నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దం నరసింహ యాదవ్ తో పాటు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మనం అనేక కార్యక్రమాలు చేసాము, పద్నాలుగు కార్యక్రమాలు చేశాము. అది చాలామంది అంగన్వాడి కార్యక్రమాలు చేసాము, పిల్లలకి చేయటం కానీ, కానీ స్కూల్ రెనోవేషన్ ప్రోగ్రామ్ కానీ, స్కూల్కి పెయింటింగ్స్ కానీ చేసాము, పిల్లలకి బుక్స్, అలానే డబ్బులు తిరిగి చేయమంటాము. తర్వాత మొన్న ఆల్వాన్లో తుఫాన్ వచ్చినప్పుడు అంటే చెప్పుకోవడం రాజకీయ నాయకులు వెళ్ళక ముందు కూడా మా సంస్థ వెళ్ళి వాళ్ళకి ప్రైజ్ కానీ ఇంకా మనం సప్లై చేయడం జరిగింది. తర్వాత అలానే ఈ ప్రైజ్ సైకిల్స్ కూడా పెడతాం, అవి కూడా ఇవ్వకుండా అది ఓకే. తర్వాత బస్ షెల్టర్ నాన్నగారు తెలియదు సంతానగర్లో మళ్ళీ రెండు చేయించి మా కార్యక్రమానికి ఫీచర్లు ఎలా అంటే, మాది నైస్వా అని ఇంకో గ్రూప్ కూడా ఉంది ఇక్కడ, ఇద్దరం కలిసి బోయిన్పల్లిలో మనం మెయిన్ ఇంటూరు కుంటల కార్యక్రమాలు మొదలుపెడతాం. ఆ ప్రోగ్రామ్ చేస్తే ఏంటంటే ప్రతి నీటి చుట్టూ మనం ర్యాలీగా చూసుకుంటే రాబోయే తరాలకి మనం ఒక స్ఫూర్తిదాయకం ఉంటుంది. బోయిన్పల్లి ఒక రోల్ మోడల్ ఉండాలని కాదు కోరిక. అలానే మా తల్లి గారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆఫీస్ మాకు కావాలని చెప్పేసి ఇంతమంది ఈరోజు వచ్చారు వీళ్ళకి ఈ ఖాళీ నా గొప్పతనం కాదు. వాళ్ళు ఆ విధానం ఎక్కడి నుంచి, కరీంనగర్ నుంచి వచ్చారు, మహబూబ్నగర్ నుంచి వచ్చారు, సిరిసిల్లా నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరి బ్లెసింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాగర్లో విఎన్ఆర్ ట్రస్ట్ సహజ తరఫు నుంచి నవీనన్న గారు వాళ్ళ తండ్రి జ్ఞాపనార్థం పేద ప్రజలకు ఖాళీ హ్యాండిక్యాప్ వాళ్ళకు అందరికీ కూడా అది ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నో నవీన్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపనార్థం బస్ స్టాప్ పట్టేయడం జరిగింది. మన ఎల్బీనగర్లో స్కూల్ పెయింటింగ్ కానీ, బెంచెస్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఎప్పటికీ ఏడాదిలో ఒక పది కార్యక్రమం నెలకొక కార్యక్రమంలోకి తీసుకొని వాళ్ళ తండ్రి గారు జ్ఞాపనార్థం చేసుకుంటాడు. అందుకు నవీన్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూసే వాళ్ళే లేరంటే ఆయన జ్ఞాపనార్థం ఎన్ని ప్రోగ్రామ్ చేశారంటే చాలా పెద్ద మనసున్న వ్యక్తి నవీనన్న గారు. అలాగే పేద పిల్లలకు కానీ, మిగతా పుస్తకాల విషయంలో కానీ చాలా విషయాలలో నవీనన్న గారు ఎలా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎన్నో ప్రజా సమస్యలపైన, పేదవాళ్ళపైన చాలా పోరాటం చేసి అందరికీ ఇంకా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేశారు. కరోనా పిల్లలకు కానీ, స్టేట్ వైజ్గా ఈరోజు భరతనాట్యం కానీ ఎంతోమంది పిల్లల వాళ్ళ మరణం గుర్తించి వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకు అంటే ఇంకా ప్రోత్సాహం. ఎందుకంటే ఈ మాకనే ఈ అవార్డు వచ్చింది, ఈ గిఫ్ట్ వచ్చింది, ఇంకా చాలా ఇదిగానికి నన్ను పూర్తి చేసుకుంటున్నాను. కాబట్టి నవీనన్న కూడా ఎప్పుడు మా వంటి కార్పొరేటర్గా మాకు పూర్తి సహాయ సహకారాలు మా పార్టీ గారు మాకు కానీ నేను అనుకుంటే భావించు చేసిన ధన్యవాదం.